మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. జిల్లాలోని కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇక సీఎస్ఏ చర్చ్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రగతి శంఖారావంలో ఆయన మాట్లాడుతూ మెదక్కి రింగ్ రోడ్డు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తామని పేర్కొన్నారు. ఏడుపాయల ఆలయానికి అభివృద్ధి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని సీఎం చెప్పారు. ఇయల్లా మూడు పంటలకు సరిపోయే నీళ్ళను నీళ్ళ కాలాన్ని సృష్టించుకున్న మనమందరం అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. దయచేసి నీళ్ళు మూడు కాలాలు ఉంటాయి, వానకాలము, ఎండకాలము, చలికాలం ఉంటది. కానీ తెలంగాణలో నాలుగవ కాలమును సృష్టించిండో మన కాలం సృష్టి. రోడ్లు కొంచెం చిందరవందరగైనాయి అండర్ గ్రౌండ్ పైప్ల వల్ల, అదంతా బాగా కావాలని అడిగింది. మా జిల్లాల గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు కావాలని అడిగింది. కావాలన్న డబ్బులు రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగిండ్రు. రామాయంపేటలో కూడా బాగా పెరిగిపోతూ ఉంది, పెద్దగా అయింది, పరిసరాల పిల్లలకు అవసరం ఉంది. అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలని అడిగింది, దాన్ని కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరే ఇచ్చిండ్రు, మెదక్ జిల్లా చేసిండ్రు, రవాణా బాగా పెరిగిపోయింది. మెదక్కు ఒక రింగ్ రోడ్డు కావాలని అడిగింది, అది కూడా వెంటనే మంజూరు చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరని నేను తీసి పడేస్తారట. ధరని ఎందుకు తీసేస్తారండి? ధరని ఏం తప్పు చేసింది? ధరని ధరని వచ్చిన తర్వాత మీడియాల రైతులు ఒకటే మాట ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? గతంలో మీ భూముల మీద పెత్తనం, విఆర్ఓ ఒక భర్త, గిరిదావర్ ఒక భర్త, రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఆర్డీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి. ఈరోజు గవర్నమెంట్ లో ఆఫీసర్ల దగ్గర, మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. నీ భూమిని మార్చానంటే ఎవరు కూడా మార్చలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు, స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు. నీ భూమి యాజమాన్యం మారానంటే నీ బొటనవేలతోనే మారుతుంది తప్ప ఇంకా ఎవరు కూడా మార్చే పరిస్థితి లేదు. కాబట్టి ధరని ఎట్టి పరిస్థితులలో ఉంచుకోవాలి. ఎవడైతే ధరని తీసేస్తానడో వాడినే తీసి బంగాళాఖాతంలో ఇసిరేయాలని చెప్పి నేను